తెలంగాణలో కొమరం భీమ్ నేతృత్వంలో జరిగినటువంటి గిరిజన పోరాటం కానీ చరిత్ర పుటలలో ఎంతైతే ప్రాధాన్యత రావాలో అది రాని విషయం మీకు అందరికీ తెలుసు. అదే విధంగా భగవాన్ బిర్సా ముండా స్వతంత్ర సమరయోధుల్లో దేవుడు పేరుతో పిలిచేటువంటి ఏకైక వ్యక్తి బిర్సా ముండా. वारी जन्मदिनोत्सव नवंबर 15 नवंबर 15 वारी जन्मदिनोत्सव संदर्भंगा गिरिजन जातीय गौरव दिनोत्सवंगा निर्वहिंचालनी केंद्र प्रभुत्वं निर्णयिंचिंदी. आ रोज देशव्याप्तंगा గిరిజన సోదరులందరూ కూడా గిరిజన జాతీయ గౌరవ దినోత్సవం కింద వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునివ్వడం జరిగింది. 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు దశల వారీగా ఈ కార్యక్రమం కొనసాగిస్తాము. ఇక ప్రతి సంవత్సరం కూడా 15th నవంబర్ అన్ని ప్రభుత్వాలు కూడా అన్నిక స్థానిక సంస్థలు కూడా జాతీయ గిరిజన గౌరవ దినోత్సవంని పాటించాలని నిర్ణయించడం జరిగింది. బిర్సా ముండా ఆయన బ్రతికింది 25 సంవత్సరాలు మాత్రమే. ఆ 25 సంవత్సరాలలో బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి అనేక నిర్బంధాలను ఎదుర్కొని ఒక విరోచితమైనటువంటి పోరాటం కొనసాగించి జైలులో అనుమానాస్పదం సందర్భంగా వారు అమరవీరులయ్యారు. వారి ఏ జైల్లో అయితే ఉన్నారో రాంచీ జైల్లో ఆ జైలును మ్యూజియంగా కేంద్ర ప్రభుత్వం మార్చడం జరిగింది. 15వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ యొక్క ట్రైబల్ మ్యూజియంను ప్రారంభిస్తారు. స్వయంగా సాంస్కృతిక విభాగం తరఫున గిరిజన శాఖ తరఫున ఈ రెండు శాఖలు కలిసి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. నేను స్వయంగా ఆ కార్యక్రమానికి వెళ్తా ఉన్నాను. అదే రోజు మధ్యప్రదేశ్లో ఒక 2 లక్షల మంది పాల్గొనేటువంటి గిరిజన గౌరవ మహోత్సవ సభలో ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా మనక తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక ట్రైబల్ మ్యూజియం కోసం కేంద్ర ప్రభుత్వము నిధులు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. దానికోసం ఒక 15 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ట్రైబల్ మ్యూజియం కోసం ఇవ్వాలని నిర్ణయించాము. ఇప్పటికే 1 కోటి రూపాయలు విడుదల చేయడం జరిగింది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఆ యొక్క మ్యూజియం ను 1920 లో నిధులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ యొక్క మ్యూజియం ను యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అదే కాకుండా రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో గిరిజన యొక్క సంస్కృతి గిరిజన యొక్క జీవన విధాన పద్ధతులను ప్రిజర్వ్ చేయడం కోసం కావాల్సిన ఆర్థిక సహాయం కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిస్తా ఉన్నాం. దాన్ని కూడా
సకాలంలో సరైనటువంటి పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వము ఆ నిధుల ద్వారా పుస్తకాల ముద్రణ కావచ్చు కొమరం భీమ్ లాంటి అమరవీరుని యొక్క చరిత్రను ప్రొటెక్ట్ చేసేటువంటి విషయంలో కావచ్చు అన్ని విషయాలలో జాగృతలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ 15 కోట్ల రూపాయలు హైదరాబాద్ లో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేస్తారని కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ ఇంతవరకు దాని పని పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు ఇప్పటికే కోటి రూపాయలు విడుదల కూడా నేను చేయడం జరిగింది కాబట్టి ఆ మ్యూజియం వెంటనే ప్రారంభించినట్లయితే మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వము గిరిజనుల కోసము ఈ రోజు ఏదైతే కార్యక్రమాలు చేపడుతుందో దానికి పూర్తి స్థాయిలో మరి లక్ష్యం నెరవేరినట్టు అవుతుంది దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 15 కోట్ల కదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరొక 3 కోట్లు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు కాబట్టి మొత్తం 18 కోట్లతో ఆ మ్యూజియంను వెంటనే పనులు ప్రారంభించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అదే విధంగా సమ్మక్క సారాలమ్మ జాతర కూడా కేంద్ర ప్రభుత్వము గతంలో నిర్వహించినటువంటి జాతర సందర్భంగా 2 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఇప్పుడు జరగనున్నటువంటి వచ్చే ఫిబ్రవరిలో జరగనున్నటువంటి సమ్మక్క సారక జాతర కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున నిధులు ఇస్తాం దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు వచ్చిన తర్వాత నిధులు ఇస్తాం అదే విధంగా ఇప్పటికే అక్కడ మేము హరిత ప్లాజా పేరు మీద హరిత భవన్ పేరు మీద రూములు నిర్మాణం చేశాం కేంద్ర ప్రభుత్వం తరఫున టాయిలెట్స్ నిర్మాణం చేశాం పూర్తి స్థాయిలో సమ్మక్క సారక్క జాతరలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గిరిజన శాఖ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి టూరిజం శాఖ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సాంస్కృతిక శాఖ ద్వారా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు గాని వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం గాని తప్పకుండా ఒక తెలంగాణ మంత్రిగా ఉన్నాను కాబట్టి తప్పకుండా ఆ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వాన్ని భాగస్వాములు చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలంగాణ గిరిజన బిడ్డలకు మరి మనవి చేసుకుంటున్నాను ముఖ్యంగా ఈొక్క ఎయిమ్స్ కాలేజీకి సంబంధించి నాకు ఇటీవలనే అక్కడ ఉండేటువంటి అధికారులు అనేక సార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది ఆయొక్క ఎయిమ్స్ కి సంబంధించినటువంటి బిల్డింగ్ ను పూర్తి స్థాయిలో నేను మొన్న ఢిల్లీలో కూడా చెప్తే దాన్ని కొంతమంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు ఒకరికరించి మాట్లాడారు ఇప్పటివరకు కూడా అక్కడ ఎయిమ్స్ మెడికల్ కాలేజీ ప్రారంభమైంది ఎయిమ్స్ హాస్పిటల్ ప్రారంభమైంది ఎయిమ్స్ కి సంబంధించినటువంటి ఓపి బ్లాక్ ప్రారంభమైంది ఇటువల కరోనాకు సంబంధించినటువంటి అన్ని రకాలుగా ట్రీట్మెంట్ కూడా ప్రారంభించాం ఇటువల కేంద్ర ప్రభుత్వము నేను తీసుకున్నటువంటి చొరవ కారణంగా రెండు గాంధీ హాస్పిటల్ ఏరకంగా ఏర్పాటు చేయించాను అక్కడ కూడా రెండు ఆక్సిజన్ ప్లాంట్లను కూడా పేసన